జగనన్న ప్రభుత్వంలో రైతు రాజయ్యాడు. రైతన్న బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన జగనన్న రైతు భరోసాతో పాటు రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు. జగనన్న పాలనలో రైతులకు మేలు జరుగుతుందని గమనించిన చంద్రబాబుకు కన్నుకుట్టింది. అందుకే రైతులకు కరువు మరియు తుఫాన్ల కారణంగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఆపించారు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించి 11,59,126 మంది రైతులకు చెల్లించాల్సిన 1,294.6 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను అడ్డుకున్నారు. చంద్రబాబు మొదట్నుంచి కూడా రైతు వ్యతిరేకి. రైతులకు చెప్పిందొకటి, చేసిందొకటి. రైతుల్ని అప్పులు పాలు చేసిన వ్యక్తి. రైతులకు పంట రుణాలు ఇవ్వక, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, యంత్ర పరికరాలు ఇవ్వకుండా రైతుల్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీని అడ్డుకుని మరోసారి రైతన్న వ్యతిరేకి అని నిరూపించుకున్నారు. మన రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడాలంటే 13 జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వెయ్యాలి.